తన భర్త తనకే కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నక్షత్ర 2012లో మిస్ వైజాగ్ గా ఎంపికైంది. 2013లో ఓ సినిమా షూటింగ్ లో తేజాతో పరిచయం ఏర్పడింది. 2017లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనకు పక్కన పెట్టి చెడు తిరుగుళ్లు తిరుగుతూ మహిళతో ఉండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తన భర్తకు తగిన విధంగా బుద్ధి చెప్పాలంటున్న నక్షత్రతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చేసుకున్న భర్త చెడు తిరుగులు తిరుగుతున్న నేపథ్యంలో ఆయన దారిలో పెట్టాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటు బరి తగ్గించినటువంటి భర్త వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్పి ఆరోపిస్తూ ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా తన భర్తను అయితే పట్టించిన భార్య ఎవరైతే గతంలో మిస్ విశాఖపట్నంగా ఉన్నటువంటి నక్షత్ర బాధితురాలు మనతో ఉన్నారు. ఆ గతంలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అసలు ఎందుకు భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది, ఆ భర్త ఏ విధంగా ఆమెను టార్చర్ పెడుతున్నాడు విషయాలు తెలుసుకునే ప్రయత్నించదు. మేడం చెప్పండి, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? నా పేరు వచ్చేసి నక్షత్ర సార్. మా హస్బెండ్ పేరు వచ్చేసి త్రిపురాణి వెంకట సాయి తేజ. మ్యారేజ్ 2015లో అయింది సార్. మా ఇద్దరికి ఒక పాప కూడా ఉంది. చాలా ఇయర్స్ నుంచి లైక్ 2020 నుంచి మా ఇద్దరికి బాగా డిస్టర్బెన్స్లు స్టార్ట్ అయ్యాయి సార్. పబ్జీలు ఆడడం, అందులో అమ్మాయిని ట్రాప్ చేయడం గట్రా చేశాడు. చాలాసార్లు వార్న్ చేసి చూశాను సార్, తను మారలేదు. సరే ఇంకా 2021లో అయితే ఇంకా డైరెక్ట్గా మొబైల్లో తన రికార్డింగ్స్ కానీ ఫొటోస్ కానీ ఏమవ్వండి అన్నీ నాకు దొరికిపోయాయి అన్నమాట. ఇంకా అవన్నీ దొరికిపోయాక నేను అడిగినప్పటికీ తను ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. అప్పటి నుంచి మా ఇద్దరు కలవలేదు మళ్ళీని. ఇంకా రీసెంట్గా ఇంకా ఫోన్లే కలుస్తాడులే, మారిపోతాడులే అని నేను అనుకున్న టైంకి సార్ ఒక అమ్మాయిని నాకు ఇంకా డైవోర్స్ కూడా రాలేదు సార్. నేను ఇంకా డైవోర్స్ కూడా పిటిషన్ చేయలేదు. నేను ఓన్లీ డీవీసీ వేశాను కోర్టులోని. కేసు ఇంకా అక్కడ అవుతుండగా ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని ఆ అపార్ట్మెంట్లో ఇద్దరు రెంట్కుంటున్నారంట. అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తను వైఫ్ అని చెప్పి వాళ్ళిద్దరు ఇంకా అంతే సార్. అందరూ చెప్తున్నారు. మీ భర్త ఏం చేస్తాడు, ఎక్కడ మీకు పరిచయం? నేను నావల్ డాక్యార్డ్లోని జాబ్ చేస్తున్నా సార్, అప్రెంటిస్లో చార్జ్ మ్యాన్ అనమాట. ఆయన అక్కడ కూడా సస్పెండ్ చేస్తారంట సార్. ఈయన బుద్ధి బాగాలేక డిసిప్లినరీ బాగాలేదంట, అన్ని ఫేక్ మాటలు చెప్పాడని చెప్పేసి అక్కడ కూడా ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సార్. సో నాకు అక్కడ నుంచి డీటెయిల్స్ పెద్దగా తెలియదు. ఈ రోజు ఒక వాయిస్ లో వింటే మీ భర్త చెప్తున్న ప్రకారం అంటే మీకు ఆల్రెడీ అంటే ఆయన సినిమా ఫీల్డ్ ఉంది కాబట్టి నా దగ్గర చాలా మంది అమ్మాయిలు వస్తారు, అలా వచ్చింది తప్పితే నేనే తప్పు చేయలేదని చెప్తున్నాను. అంటే సినిమా ఫీల్డ్ కూడా మీకు పరిచయం ఉంది సార్? ఓకే, సినిమా ఫీల్డ్లో ఆఫీస్ పెట్టుకున్నాడు కాబట్టి అమ్మాయిని ఇద్దరు ఒకే బెడ్రూమ్లో ఉన్నారు సార్. అండ్ అమ్మాయిని దొరికిపోగానే అబ్బాయి మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఐఎమ్ మ్యారీడ్ టు దిస్ గర్ల్, షీఈ్ మై వైఫ్ అని చెప్పాడు. మరి దాన్ని ఏమన్నారు సార్? ఎన్నాళ్ళుగా మీరు దూరంగా ఉంటారు, అసలు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు సమస్య మొదలైంది, దేని కారణంగా? 3 ఇయర్స్ నుంచి సార్ ఈ అబ్బాయి బుద్ధి బాగాలేకే సార్. 3 ఇయర్స్ నుంచి మేము వేరేగానే ఉంటున్నాము. 3 ఇయర్స్ నుంచి అబ్బాయి బుద్ధి మారుతుందని చూశాను. ఇన్ని సంవత్సరాలు కూడా మారకపోగా ఇంకా ఇలాంటి పెళ్లిళ్ళు చేసేసుకొని మాలాంటి లైఫ్ నాశనం చేసేసాడు సార్. అవును సార్, అవును, పెద్దవాళ్ళని ఒప్పించే చేసుకున్నాం. ఆయన గురించి మాకేం తెలియదు సార్. వెంకటేశ్వరం మాల్లో వచ్చేవాడు ఎక్కువ. మా ఫ్యామిలీని కూడా అలాగే నమ్మించారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఇంకా ఏం లేదు సార్, అబ్బాయి ఇంకా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు, నలుగురికి వైఫ్ అని చెప్తున్నాడు ఇదే సిటీలో ఉంటూ. నేను ఊరుకోలేకపోయాను సార్, అందుకే ఇంకా రెడ్ హ్యాండెడ్ గా నాకు మీడియా సపోర్ట్ బాగా దొరికింది. ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా. సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే అమ్మాయిని అబ్బాయిని పట్టుకున్నారో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి జరిగింది, మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాను సార్? ఇలాంటి చీడ పురుగులు సమాజంలో తిరగకూడదు సార్. తిరిగారు అంటే నాలాంటి బాధ్యతలు వేలలో లక్షల్లో పక్కన పెడితే రేపిస్టులు ఎక్కువైపోతారు సార్. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మీరు రేపిస్టులు చూడాల్సి వస్తారు తర్వాత. తర్వాత వీళ్ళు మానభంగం చేశారు, వాళ్ళు మానభంగం చేశారని చెప్పుకుని తిరగాలి సార్. అంతే, ఇలాంటి నీచులు బయట తిరగలేదు. సుప్రీంకోర్టు ఇచ్చినా సరైన తీర్పు ఉంది కదా సార్, అది ఏంటది అడల్టరీ లీగల్ అని చెప్పేసి. అలాంటి తీర్పుని దయచేసి వెనక్కి తీసుకోమనండి సార్. అలాంటి తీర్పు వల్లే ఇలా తయారయ్యాయి సార్ మా లైఫ్స్ అని. ప్లీజ్ అవి వెనక్కి తీసుకొని కొంచెం భయం భక్తి ఉంటాయి సార్ మగవాళ్ళకి, లేదంటే అది కూడా ఉండదు. ఇంకా పబ్లిక్ గా నా మొగుడు తిరిగినట్టు తిరుగుతాడు సార్. అంతే, అంటే ఇప్పుడు మీరు ఆయన మారిపోయి మళ్ళీ వస్తారు? లేదు, నేను ఐ డోంట్ నేను డివోర్స్ తీసుకుంటాను తప్ప ఇలాంటి యదవతోని ఉండమని నేను ఎవరికి సలహా ఇవ్వను, నేను ఉండను సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే తన భర్త తేజ ఉన్నాడో ఆ గతంలో ప్రేమ సమయంలో అలాంటి చాలా లాయల్టీగా పరిచయం అయ్యాడు, అదేవిధంగా చాలా హుందాగా ఉండడంతో మోసపోయాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తర్వాత కొద్ది సంవత్సరాలకే ఆయన తరక మా అసలు రూపం బయటపడింది కాబట్టి అక్కడి నుంచి కూడా దూరంగా ఉంటున్నాను, ఈ నేపథ్యంలో మారుతాడు అనుకున్న నేపథ్యంలోనే మరి ఇంకా బరి తెగించి తన భర్త తిరుగుతున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని తొందరగా తనకు విడాకులు అయితే ఇప్పించి అలాంటి ఏదైతే వేరే మహిళలతో నిర్లజ్జగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి సొంత భార్య నక్షత్ర అయితే ఆరోపణ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సౌమిత రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.